మందుకు సంబంధించి తయారీలో స్పష్టమైనటువంటి విషయాలు చెప్పాం. మాకెవరికి పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ మందు పంపిణీతో సంబంధం లేదు. కేవలం ఆనందే స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆనందే గతంలో ఏ విధంగా అయితే మందు పంపిణీ చేసుకుంటున్నాడో ప్రభుత్వానికి సంబంధించి ఏమి జోక్యం లేకుండా, పార్టీకి సంబంధించి ఏమి జోక్యం లేకుండా అదే విధంగా పంపిణీ జరుగుతుంది అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఎవరైనా ఇవ్వాలనుకున్నా, నిధులు ఆర్థిక సాయం అందించాలన్నా నేరుగా ఆనందేకి అందించమని చెప్పాం. ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఎవరైనా ఏదైనా ఈరోజు మనం అన్ని జిల్లాలకు ఇచ్చిన తర్వాత ఒకసారి ఆన్లైన్లో పంపించాలి అంటే ఆనందే సమక్షంలోనే సమీక్షలోనే చెప్పాం. చాలా మంది వస్తున్నారు ఆనందేకి అండగా నిలవాలని. ఈరోజు విద్యుత్కంగా సాయం చేయడానికి కొంతమంది, ఆర్థిక సాయం చేయడానికి ముందుకు రావచ్చు, కొంతమంది వస్తువులు పని ఇవ్వడం రావచ్చు. అదేవిధంగా ఆన్లైన్ సేవలు కూడా అందించాలని ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరన్నా వస్తే నిజంగా అధికార యంత్రాంగం బాధ్యత తీసుకోండి, మీ దగ్గరికి పంపిస్తే మీరే మాట్లాడండి అని చెప్పడం జరిగింది. ఆర్టీఓ గారికి చెప్పాం, జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారికి చెప్పాం. వాళ్ళు చాలా మంది వెళ్ళి అయ్యా మేము విధంగా అప్లికేషన్స్ మీకు పెడతాము మీరు చూడండి అంటే వాళ్ళ ఉద్దేశం అంతా కూడా ఒకసారి టెక్నాలజీ డెవలప్ చేసి జిల్లా కలెక్టర్ గారు ఆలోచన కూడా ఆ టెక్నాలజీ మొత్తం ఆనందయ్యకి ట్రాన్స్ఫర్ చేస్తే ఆన్లైన్లో ఆనందయ్యకి సంబంధించినటువంటి ఆర్డర్స్ వస్తే ఆనందయ్య ఆ ముందు పంపించేదానికి అవకాశం ఉంటుందని చెప్పి చేసేటువంటి పరిస్థితుల్లో చాలా మంది వచ్చారు. అందరినీ ఆదివారం దగ్గర పంపించాం. ఈరోజు దానికి సంబంధించి ఆన్లైన్లో ఏదో శ్రేష్ఠ టెక్నాలజీస్ దానికి సంబంధించి ఏదో మామూలుగా కోటి ప్యాకెట్లు అని చెప్పి మా ఫోటోలు ఉన్నాయని చెప్పి ఏమీ లేకుండా మామూలుగా ఇంత జరిగేటప్పుడు తోలు బొమ్మలో గేదెగాడు వచ్చినట్టుగా దీంట్లో సోమిరెడ్డి వచ్చాడు. వచ్చి ఈరోజు పాపం ఆయన నాటకం అంతా ప్రదర్శించాడు. అసలు నీకు సిగ్గుందా? నువ్వు మనిషిని బతికి పుట్టావా? ఇదొక బ్రతుక, నువ్వు అసలు బ్రతుకుతున్నావా? ఇంకెవడనైతే బ్రతకతాడా ఈ జిల్లాలో 4 సార్లు ఓడిపోయినటువంటి విధవా నువ్వు? నీ బతికెట్టండి, నువ్వు మనిషి ఎట్టాంటి రా నీతికి నీతి. నేను చెప్తున్నా ఈరోజు నేను నిజాయితీగా పుట్టా. ఒక్క రూపాయి వీటికి సంబంధించి ఎక్కడన్నా అవినీతి జరిగిందంటే నువ్వు రుజువు చేయి. నువ్వు నీతిగా నిజాయితీగా అడ్డాలకు పుట్టకుండా నీతిగా నిజాయితీగా ఒక అమ్మకి అబ్బకి పుట్టి ఉంటే నువ్వు ఈరోజు రుజువు చేయడానికి సిద్ధంగా ఉంటే వచ్చి మాట్లాడు. కానీ బుర్ర తెలివి వెళ్ళిపోతాను పత్రికా విలేకరుల సమావేశం పెట్టగా నువ్వు లుచ్చా విధవా? నీలాంటి లుచ్చా విధవలకు భయపడతామా? ఇది ఒక బ్రతుకు, నువ్వు మనిషివా? నువ్వు ఈరోజు చెప్పినటువంటి దానికి కట్టుబడరా? వెళ్దాం మాట్లాడదాం. వెధవా నువ్వు? నీ కొడుకు ఇద్దరు కలిసి ఊళ్ళో సొత్తుకు పుట్టినోడు, ఊళ్ళో పుట్టినటువంటి వాడు, ఊళ్ళో సొత్తు మీద బతికేటువంటి వెధవల మీద మీలాగా అందరూ బతుకుతారనుకుంటారు? నీచమని బతుకు. ఎవడన్నా రూపాయి బిళ్ళ పెంట మీద వేస్తే నాలుగు తత్తుకునే వెధవల మీద మీలాంటి వెధవా? సోమిరెడ్డి లాంటి వెధవా? వాడు మాట్లాడుతున్నాడు ఏదేదో ఒక. నేను చెప్తున్నా ధైర్యం ఉంటే రారా వచ్చి మాట్లాడు. రా ఎక్కడ తీసుకున్నారు, ఎవరు తీసుకున్నారా? నీకు చేతకాక చేతగానే తద్దమా? అందరూ మీలాగా అదనం బతుకు బతుకుతారా? ఈరోజు నువ్వు చెప్తున్నావు అది ఇదేనని. నేను చెప్తున్నా సవాల్ చెప్తున్నా. నువ్వు నీతి మంత్రుడు అయితే, నిజాయితీ అయితే, నీ పుట్టుక నిజాయితీ అయితే, నువ్వు నిజాయితీగా పుట్టుంటే ఒక్క రూపాయి ఎక్కడైనా సరే అవినీతికి పాల్పడ్డట్టుగా జీవితం ఏ విషయంలో కాదు, దేంట్లోనైనా సరే నిద్ర లేస్తే నీ బొత్తు కట్టండి. నువ్వు అవినీతిలో పొరలేవాడివి, అవినీతిలో దొరలేవాడివి. నువ్వు నీ బ్రతుకు నువ్వు ఒకరిని మాట్లాడతావా? ఏం మాట్లాడతావు? ఈరోజు నువ్వు చెప్తున్నావు, నేను చెప్తున్నా నీకు సంబంధించి. ఇంటి పక్కన నకిలీ ఎరువులు తీసుకున్న రైతుల మోసం చేసుకోడు ఏదైనా ముందంటే నకిలి ముందు అనుకున్నావు. ఆనందే ముందంటే ఆనందయ్య నీ జోలికి రాలేదు కాబట్టి నిన్ను చూసి పారిపోయాడు కాబట్టి సరిపోయింది. కానీ ఆనందయ్య నీ దగ్గరికి వస్తే ఆనందయ్యనే ఆనందే ముందు నిద్ర నేర్పించుండేవాడు కదా. ఒకరిందుకు దోవలు హోల్సేల్ గా ఆనందయ్యనే ఉండేవాడు కదా. ఎవరికైనా వేరేవాడు నాయన ఆనందయ్య పంపించేస్తే ఎత్తకపండి ఆయన దగ్గర పెట్టుకుని మీరు ముందు తయారు చేయించుకోండి, ఇదే కాకుండా రకరకాల ముందు తయారు చేయించుకోమని చెప్పి అమ్ముకునేవాడు కదా. వెదవా వెదవ మాటలు మాట్లాడుతున్నావు, బుద్ధి మాలోడా? ఇది ఒక బ్రతుక. నేను అడుగుతున్నా నేను సమాధానం చెప్పు. ఏమన్నా నువ్వు చేసిన నకిలి ఎరువులు అనుకున్నావా? లేకపోతే నీలాగా అందరూ పిల్లకాయలు పాపం ఆడుకునే దానికి క్రికెట్ కిట్లు ఇస్తే ఆ క్రికెట్ కిట్లు అమ్ముకుని బతికోవడం అనుకున్నావా? పిల్లల పాపం చూపుకునే దానికి సైకిల్ ఇస్తే ఆ సైకిల్ అమ్ముకున్నటువంటి లుచ్చాగాడు, మిల్లర్ల దగ్గర ముడుపులు తీసుకున్నటువంటి లోఫర్ గాడు, లేదంటే లఫంగ గాడి దగ్గర మేము నిధులు చెప్పించుకోవాలనా? బుద్ధిమానుడా? ఇది బతుకు చెడా? నువ్వేదో మాట్లాడుతున్నావు ఈరోజు అది ఇది అని చెప్పి రమ్మంటున్నావు. రా ధైర్యం ఉంటే గట్టిగా ఊర్తి వెళ్ళేసి వెళ్ళిపోతాం. ధైర్యం ఉంది రా, ఓడుకుందాం. 2014లో 2019లో నాతో కలిసి పోటీ చేసి ఓడిపోయావు. రేపు మర్రా 2024 వెళ్తున్నాడు రా, మా గొడవ అయితే తల్లించుకున్నారా, తెలుసుకుందాం నువ్వేనా అంతే తప్ప ఈ లోపల మీద వ్యక్తిగతంగా విమర్శలు చేయడం బురదలడం చేతగానే కదవా? జనాలకు జనాలకు ఎరవలేనటువంటి వాడు ఆ రోజు కదా రామారావు లక్ష్మీపార్వతి తీసుకొచ్చి రూమ్ కట్టించి డెకరేషన్ చేసి టికెట్ తెచ్చుకోవడానికి.
ఎక్కడ మీ బ్రతుకు? ఎన్నిసార్లు దన్నారు నేను? ఆడవాళ్ళు చెప్పుతో కొట్టారే చిగ్గుందా? కొట్టారా లేదా చెప్పుతో చెప్పు. సోమిరిటర్ అనేటువంటి విధవని మహిళలు చెప్పుతో కొట్టినటువంటి సందర్భాలు కోకొనలా కాదా? అసలు నిన్ను చూస్తే, మీ మనిషిని చూస్తే నిన్ను ఇంట్లోకి రానిస్తారా ఎవరన్నా? ఎందుకు రానివ్వరు చెప్పు. ఆడవాళ్ళు నువ్వు గారు ఇంట్లోకి వస్తే మగవాళ్ళతో గొడవ పెట్టుకుంటారు, ఎందుకు రానిచ్చారు ఆ యధవని ఇంట్లోకి అని చెప్పు. నేను చాలా మంది వరండాలలో గేట్ పక్కన బయట నిలబడి మాట్లాడతారు తప్ప నేను ఇంట్లో కూడా రానివ్వరే. ఏదైనా ఒక రాతి విగ్రహం మహిళా విగ్రహం చూస్తే తట్టుకోలేవు నువ్వు వెధవు. నువ్వు నిన్ను మాట్లాడుతున్నావు, ఒకటే విషయం చెప్తున్నా, నువ్వు ప్రమాణికం చేసి చెప్పు. నీ క్యారెక్టర్ అనేదాన్ని దానికి చెప్తున్నావు, నువ్వు ప్రమాణికం చేసి చెప్పు. ప్యాకాట్లో ఎంతమంది కప్పులు ఉండవు రా వెధవా? నువ్వు ప్యాకాట్లో ఎంతమందికి అప్పులు ఉండవు? నేను అప్పులు లేని ప్యాకాట్లో నేను ప్యాకాట్ ఆడలేదని చెప్తావా? నిద్ర లేస్తే నీకు ప్యాకాట్ అలవాటు, నీకు ఉండేటువంటి సప్తవ్యసనాలు ఉన్నాయి నీ దగ్గర. మరి ప్యాకాట్ ఆడి డబ్బులు వచ్చిందో జోబులు పెట్టుకునేది, డబ్బులు ఇవ్వాల్సిన అప్పు పెట్టేది, ఇదొక బ్రతుక? నువ్వు ఒక మనిషివా చెప్పు. రేపు వచ్చి నీ భార్య బిడ్డల మీద ప్రమాణం చేసి ఇదిగో నేను ప్యాకాట్లో ఎవరికి అప్పు లేదని చెప్పు చెప్పు. లేదనుకుంటే వాళ్ళని తీసుకొని చెప్పంటావు ఎంతమందికి నువ్వు అప్పుడు చూపించేదా? ప్యాకాట్లో నువ్వు అప్పుండేవాళ్ళు. అటువంటి నేల టికెట్ కాడివి నువ్వు వచ్చి మా గురించి మాట్లాడటం. ఏదో శ్రేష్ఠ టెక్నాలజీస్ అంట, ఆ టెక్నాలజీకి సంబంధించి ఇదంట, దాంట్లో ఏదో కోటి అంట. ఓడిస్తాడు కోటి మీ అమ్మ ఓడిస్తాడా? ఓడిస్తాడు కోటి ఓడిస్తాడు మీ అమ్మ మొగుడు కోటి అడ్వాన్స్లో ఎవడు తీసుకురా? ఓడిస్తాడు కోటే కోటి ప్యాకెట్లు అంట. ఆనందే తయారు చేస్తుంటే వీడేమన్నా నకిలీ ముందులు తయారు చేయడానికి నకిలీ ఎరువులాగా కోటి ప్యాకెట్లు ఏమన్నా రెడీ చేసుకున్నావు? కోటి ప్యాకెట్లు అంట, ఆ రేట్ అంట, అసలు ఎవరికి సంబంధం? ఏదైనా ఎవరన్నా వస్తే నెబ్బాడు జిల్లా కలెక్టర్ గారిని అడగండి, ఆర్టీఓ గారిని అడగండి, జిల్లా ఎస్పీ గారిని అడగండి. ఆ రోజు అందరి సమక్షంలో ఏం చెప్పాం? ఆనందేకి సంబంధించి అనుమతులు ఇచ్చేంత వరకు నేను ప్రయత్నం చేశా, అనుమతులు తెప్పించా. ఈరోజు అనుమతులు ఇచ్చాం. ఎంత కష్టపడాలో నాకు తెలుసు. నీలాగా పేపర్లో ఇచ్చుకొని ఎక్కడ దీన్ని ఎక్కొట్టాలని చెప్పి చూసి ముందులో దేవం సోమవారం నాడేమో ప్రభుత్వం ఇచ్చింది ధన్యవాదాలు, మంగళవారం ఏమో లేదు లేదు మీరు వెనక వ్యతిరేకించారని చెప్పి చెప్పండి. నేను అడుగుతున్నా, మేము ఎవరు తప్పట్టం లేదు, ఉపరాష్ట్రపతి గారు అందరూ ప్రయత్నం చేశారు. నీ ప్రయత్నం ఏంది? ఎంతసేపటి నీ కడుపు మంటేంది? నీకు ఉండేటువంటి ఉద్దేశం ఏంది? ఈ మందు సజావుగా సాఫీగా జరగాలనా? ఈ మందును అడుకోవాలి ఇవాళ గోవర్ధన రెడ్డి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి గోవర్ధన రెడ్డి మీద బురదాలనా? నీలాంటి నృత్యా విధవులు ఉడతలు పట్టేవాళ్ళు నువ్వు ఒకటివా? ఉడతలు పట్టే విధవా నువ్వు మా గురించి మాట్లాడతావా? ఏం మాట్లాడతావు? ఏం మాట్లాడగలవు? ఏముందని మాట్లాడతావు? ఈరోజు మేము అడిగినానికి సమాధానం చెప్పు రా. ఎన్నిసార్లు చెప్పా నువ్వు నీ కొడుకు ఎవరి దగ్గర ఒక రూపాయి కమిషన్ తీసుకోలేదు, అవినీతి సంపాదన పాల్పడలేదని చెప్పండి.